నేను సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రన్ చేస్తాను, అక్కడ సెటిల్ కాక ఈరోజు వచ్చి ఎమ్మెల్యే అయినాను అధ్యక్ష. టెన్ ఇయర్స్ చేశాను, సెటిల్ కాలేదు అంట్లా, కిక్కు లేదు. కిక్కు రాజకీయంలో ఉంది. పేదవాడిని ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే కిక్కు ఉంది, వాళ్ళ దగ్గర పోయి టీ తాగితే కిక్కు ఉంది, పైసలు సంపాదించి పెద్ద పెద్ద బంగ్లాలో ఉండి అక్కడ కూర్చుంటే కిక్కు లేదు అధ్యక్ష. గ్రామాల్లోనే కిక్కు ఉంది. ఆ గ్రామాల కోసమే పొల్యూషన్ ఉండొద్దు అని చెప్పే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఓరార్కు అవతల వైపుకి తరలించడానికి కమిటీలు వేసి జీవోలు జారీ చేసినా అందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా పెద్దగా జరగలేదు. అయితే 2019లో పొల్యూషన్ కారణమవుతున్న పరిశ్రమలకు జనవాసులకు దూరంగా తరలించాలని చెప్పేసి MOEF స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి GO No. 2/10/1/2019 ని జారీ చేయడం జరిగింది. పరిశ్రమలు కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరానికి ఇతర ప్రాంతాలకు కాపాడడానికి ఈ కమిటీ చేసింది ఏమీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, పొల్యూషన్ మాట్లాడిన తర్వాత ఫారెస్ట్ గురించి కూడా మాట్లాడతా, వాళ్ళ గురించి కూడా మాట్లాడతా. అధ్యక్ష, నేను గత 5 2019లో OS No. 4/2019 నా గ్రామం రంగారెడ్డి కూడా చుట్టుపక్కల స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్ వల్ల 5 కిలోమీటర్ల వరకు వ్యవసాయం లేదు. మొత్తం ఇళ్ళ పైన పొగ పడుతుంటే, నేను ఎన్నోసార్లు డస్ట్ పడుతుంటే, ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ బోర్డు వస్తారు అధ్యక్ష. కంప్లైంట్ ఇస్తే రాత్రి ఫోన్ చేస్తారు ఫ్యాక్టరీ వాళ్ళకి, 3 రోజుల తర్వాత మేము వస్తున్నాము, మీరు బాగా మొత్తం ముస్తాబ్ చేసి పెళ్లి కూతురు లాగా పెట్టండి, మేము వచ్చిన తర్వాత